ओम नमः शिवाय श्री विद्या प्रेक्षकुलकु अंदरिकि स्वागतमु। ई रोजु मनमु सिंह राशि वाळ्ळकि नवंबर मंथ एला उंडबोतुंदि, एलांटि परिहारं चेसुकुंटे ई नवंबर मंथ मीकु चाला बागुंटुंदि, दांतो पाटु ई नवंबर मंथ लो दीपावली मीकु एला कनगबोतुंदि दांतो पाटु चाला ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము। ముందుగా మనం చూసుకున్నట్లయితే సింహ రాశి వాళ్ళని ఈ మంత్ లో ఆర్థిక మరియు ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది। ఎందుకంటే మీ రాశి నుండి పరక్రమ భావంలో తుల రాశిలో మూడు గ్రహాలు యుతి కనబడుతున్నాయి। కుజుడు, రవి మరియు బుధుడు ఈ మూడు గ్రహాలపైన శని మరియు దేవగురు బృహస్పతి కేంద్ర సంబంధం కలిగిన చోట్ల కలిగినప్పుడు అందువల్ల ఈ మంత్ సింహ రాశి వాళ్ళు కొద్దిగా పరాక్రమం ఎక్కువగానే కనబడుతుంది। మీరు చేసే ప్రతి పనిలో కొద్దిగా జాగృతగా మీరు ఖచ్చితంగా ఉండాలి। ఎలాంటి తొందరపాటు ఈ మంత్ లో మీ చేతిలోకుండా కాకుండా మీరు కొద్దిగా జాగృతగా ఖచ్చితంగా ఉండాలి। చూసుకున్నట్లయితే ఫైనాన్స్ పోర్షన్ సింహ రాశి వాళ్ళకి ఆదాయం మరియు ఖర్చుగా ఎక్కువగానే కనబడుతున్నాయి। ఎందుకంటే సింహ రాశి ఇది ఒక ఇలా రాశి ఉంది కి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఏదో నేర్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంటారు। దానితో పాటు మీ రాశి నుండి వేభావం స్వామి చంద్రుడు మీ రాశిలో ఉండగలగ దానివల్ల మీరు జీవితంలో కొద్ది కొద్దిగా విదేశాలు కావచ్చు, ఎలాంటి కావచ్చు, మీ జన్మస్థానం నుండి మీరు ఖచ్చితంగా దూరం వెళ్లే అవకాశం కూడా ఈ మంత్ లో కనబడుతుంది। చూసుకున్నట్లయితే సింహ రాశి వాళ్ళ ఆర్థిక స్థితి మరియు ఇంకో మీరు చేసే ప్రతి ఒక పని ప్రతి ఒక ప్రబలత ఈ దీంతో పాటు మీ పరాక్రమం ఖచ్చితంగా ఎక్కువగానే ఉండాలి। మీరు గనక ఆదాయం పెరగాలని ప్రయత్నం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ మంత్ లో పరాక్రమంలో కొద్దిగా మీరు పని ఎక్కువ చేసే అవసరం కనబడుతుంది। దాంతో పాటు మీ లగ్నేశ్ మీ రాశేశుడు మరియు మీ ధనేశుడు మరియు మీ ఆయకారకుడు బుధదేవుడు సూర్య బుధు యుతి పరాక్రమ భావంలో ఉండవల్ల కొద్దిగా ఆర్థిక స్థితి ఫైనాన్షియల్ స్థితి ఈ మంత్ లో మీకు చాలా బాగా కనబడుతుంది। చూసుకున్నట్లయితే బిజినెస్ వారికి సింహ రాశి బిజినెస్ వారికి ఈ మంత్ లో కొద్దిగా కష్టాలు ఎక్కువగానే కనబడుతున్నాయి। ఎందుకంటే ఇలాంటి ఈ మంత్ లో రిస్కులు మీరు తప్పకుండా చేయకండి। ఎలాంటి రిస్కులు ఈ మంత్ లో మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆడ మోసం జరిగే అవకాశం కనబడుతుంది। దాంతో పాటు మీ కుటుంబ కలహాలతో పాటు మీ వ్యక్తిగత దాంపత్య జీవంలో కూడా ఇలాంటి పరిణామం ఖచ్చితంగా కనబడుతుంది। అందుకే మీరు ఏ ప్రకారంగా మీరు దాంపత్య జీవం కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, కొద్దిగా తొందరపాటు నుంచి మీరు బయటకి రావాల్సింది అవసరం కనబడుతుంది। ఎందుకంటే ఈ మంత్ లో శని, కుజుడు, రవి, గురుడు మరియు బుధదేవుడు ఈ కేంద్ర సంబంధంలో ఖచ్చితంగా ఎక్కువగానే ఉండవలక ఇందువల్ల మీ ఈ జీవితంలో నవంబర్ మంత్ లో కొద్దిగా కష్టాలు ఎక్కువగానే కనబడతాయి। కానీ ఆ కష్టాలతో పాటు మీకు కొద్దిగా అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి। ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ అక్కడ ఆ జాబ్ లోపల కొద్దిగా ట్రాన్స్ఫర్ ది యోగం ఎక్కువగానే కనబడుతుంది। ట్రాన్స్ఫర్ మీ మనసుకు విరుద్ధంగా ఉండే అవకాశం కూడా ఈ మంత్ లో యోగం ఖచ్చితంగా ప్రబలంగా కనబడుతుంది। ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూసుకున్నట్లయితే ఆరోగ్యం ఈ మంత్ లో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది। మోకాలు నొప్పి మరియు తలనొప్పి ఈ మంత్ లో కొద్దిగా ఎక్కువగానే కనబడుతుంది। స్ట్రెస్ ఈ మంత్ లో ఎక్కువగానే ఉండవచ్చు। దాంతో పాటు ఈ మంత్ లో కొద్దిగా మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ అన్నతమ్ములు కావచ్చు, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరు కావచ్చు వాళ్ళతో పాటు మీ గొడవలు ఈ మంత్ లో కనబడుతున్నాయి। ఆ యోగం ఈ మంత్ లో కొద్దిగా ప్రబలంగానే ఉంది। చూసుకున్నట్లయితే దీపావళి పండుగ ఈ పండుగ మీ కోసం చాలా బాగుంటుంది। ఈ పండుగ రోజు మీరు గనక శ్రీ సూక్త పారాయణ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది। మరియు విద్యార్థులకు చూసుకున్నట్లయితే నవంబర్ మంత్ లో విద్యార్థులకి కంప్యూటర్ టెక్నాలజీ మరియు ఆన్లైన్ సోషల్ మీడియా గురించి ఎవరైతే ఈ నేర్చుకోవడానికి ట్రై చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్ లో కొత్త విషయాలు ఖచ్చితంగా మీరు ఈ మంత్ లో నేర్చుకోవచ్చు। మరి ప్రేమ సంబంధం చూసుకున్నట్లయితే ప్రేమ వివాహాల సంబంధం గురించి చూసుకున్నట్లయితే ఈ మంత్ లో కొద్దిగా ప్రేమ సంబంధంలో మోసం జరిగే అవకాశం ఉంది। మీ
నచ్చే అబ్బాయి కావచ్చు, మీకు నచ్చే అమ్మాయి కావచ్చు, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి నుంచి కొద్దిగా మీకు నెగటివ్ ఫీలింగ్స్ ఖచ్చితంగా కలుగుతాయి. దాంతోపాటు మీ మనసులో చంచలతంగా ఈ మంత్లో కొద్దిగా ఎక్కువగానే కనబడుతుంది. చూసుకున్నట్లయితే దాంపత్య జీవం మరియు కుటుంబ స్థితిలో ఈ మంత్లో కొద్దిగా అంతా బాగుండలేని నేను చెప్పలేను, కానీ కొద్దిగా కలహాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎవరికైతే వివాహ యోగం ఖచ్చితంగా కరుగుతలేదు ఈ మంత్లో, ఆఫ్టర్ 21 నవంబర్ తర్వాత వివాహ యోగాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. వివాహ యోగంతో పాటు కొద్దిగా డైవర్స్ యోగం కూడా ఈ మంత్లో మీకోసం కనబడుతుంది. కొద్దిగా జాగ్రత్త ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. లాభం ఆదాయం ఈ మంత్లో కొద్దిగా ఎక్కువగానే ఉంది. ముందు నుంచి మీరు గనక ఆరోగ్యం దృష్టితో పాటు కొద్దిగా పరిషాన్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు కొద్దిగా లాభం కనబడుతుంది. కొద్దిగా అటు నుంచి మీకు విచారణ చూసుకున్నట్లయితే చాలా బాగా కనబడుతుంది. మీ నొప్పి, మీ బాధ, మీ పేషెంట్ ఈ మంత్లో తక్కువగానే ఉంటుంది. ఎలాంటి పరిహారాలు సింహరాశి వాళ్ళు ఈ మంత్లో చేసుకోవాలి? ముందుగా మీరు ఒక రిస్క్ ఈ మంత్లో మీతో పాటు జరుగుతుంది. రెండోది కుటుంబ కలహాలు పెరుగుతాయి. మూడోది బిజినెస్ మరియు మీ వ్యక్తిగత దాంపత్య జీవితంలో కొద్దిగా కలహాలు, దానితో పాటు డైవర్స్ కావచ్చు, ఎలాంటి దుర్ఘటన కావచ్చు, ఎలాంటి మనసుకి అశాంతత తెప్పించే విషయాలు, సంఘటనల ఈ మంత్లో మీతో పాటు ఖచ్చితంగా జరిగే అవకాశం ఎక్కువగానే కనబడుతున్నాయి. దాంతోపాటు మీరు కొద్దిగా ఉపాయం చేసుకోవాల్సింది అవసరం ఈ మంత్లో ఎక్కువగానే కనబడుతుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ముందుగా మీరు ప్రతిరోజు శివునికి జలాభిషేకం కావచ్చు, పాలాభిషేకం ఖచ్చితంగా చేసుకోండి. రెండోది మీరు ఎంత అయితే అంత ఈ మంత్లో మీరు సూర్యుని అంటే రవిని ఆరాధన చేసుకోండి. ఖచ్చితంగా ఈ నెల మీకోసం చాలా బాగుంటుంది. చాలా బాగుండాలంటే మీరు కొద్దిగా ఏమైనా చేయాలి, పని కనుక చేయాలి, ఏదైనా ఒకటి చేయాలి. మీ కెరియర్ కావచ్చు, మీ పని కావచ్చు, మీ ఎలాంటి ఈ మంత్లో చూసుకున్నట్లయితే గ్రహస్థితులు మీ అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎంత టైం వేస్ట్ చేయకుండా మీ జీవితంలో మీ గోల్స్ని అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తారో అంతనే ఈ మంత్ మీకోసం చాలా లాభాన్వితం కనబడుతుంది. ఈ పరిహారాలు చేసుకోండి. మీ జీవితంలో ఉన్నత శిఖరానికి వెళ్ళడానికి లేదా మీ కోరికలను పూర్తత చేసుకోవడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. టైంని ఎంత మీరు వేస్ట్ చేస్తే అంత మీ లైఫ్లో మోసం మీతోటే జరుగుతుంది. శ్రీమాత్రే నమః.